Hi friends, welcome to PSR Electrical in Telugu. Iroju manam ee video lo JLM syllabus sambandhinchi measurement of power gurinchi telusukundamu. Idi manam single phase lo already in previous video lo discuss chesamu. Ee video lo manam only 3 phase power ni ela measure cheyali ane vishayam gurinchi telusukundamu. Ee 3 phase power ni measure cheyalante enni enni types unnay anedhi vishayam gurinchi ee video lo manam discuss cheddam. అసలు పవర్ను మెజర్ చేయాలంటే ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలి అనేది గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము వోల్టేజ్ను మెజర్ చేయాలంటే వోల్ట్ మీటర్ కావాలి, అదేవిధంగా కరెంట్ను మెజర్ చేయాలంటే అమ్మీటర్ అనేటువంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం, అదేవిధంగా పవర్ను మెజర్ చేయాలంటే వాట్ మీటర్ అనేటువంటి ఎక్విప్మెంట్ మనము యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ వాట్ మీటర్ని యూజ్ చేసి మనము 3 ఫేజ్ పవర్లో బ్యాలెన్స్డ్ లోడ్ అవ్వచ్చు, అన్బ్యాలెన్స్డ్ లోడ్ అవ్వచ్చు. సో పవర్ని మనం 3 ఫేజ్ లోడ్లో ఎలా మెజర్ చేస్తామనే విషయం గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ త్రీ టైప్స్ మనము పవర్ని అనేటువంటివి మెజర్ చేయొచ్చు. ఒకటి అందులో 3 వాట్ మీటర్ మెథడు, సెకండ్ వన్ 2 వాట్మీటర్ మెథడు, అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసరికి 1 వాట్మీటర్ మెథడు. ఇందులో 3 వాట్మీటర్స్ యూజ్ చేసి మనం 3 ఫేజ్ పవర్ని మెజర్ చేయొచ్చు, 2 వాట్మీటర్స్ని యూజ్ చేసి చేయొచ్చు, అదేవిధంగా సింగిల్ వాట్మీటర్ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. 3 వాట్మీటర్ మెథడ్ అనేది బ్యాలెన్స్డ్ లేదా అన్బ్యాలెన్స్డ్ లోడ్కి మనం యూజ్ చేస్తాము, అదేవిధంగా 2 వాట్మీటర్ మెథడ్ కూడా బ్యాలెన్స్డ్ లేదా అన్బ్యాలెన్స్డ్ లోడ్కి యూజ్ చేస్తాము. సింగిల్ వాట్ మీటర్ మెథడ్ అనేది ఓన్లీ బ్యాలెన్స్డ్ లోడ్కి మాత్రమే మనము యూజ్ చేయడం జరుగుతుంది. అసలు బ్యాలెన్స్డ్ అంటే ఏమిటి, అన్బ్యాలెన్స్డ్ అంటే ఏమిటి, మన ప్రీవియస్ వీడియో చాలాసార్లు డిస్కస్ చేసాం. బ్యాలెన్స్డ్ అంటే మనం కనెక్ట్ చేసినటువంటి లోడ్ అనేటువంటిది 3 ఫేజ్ల మీద కూడా ఈక్వల్గా ఉంటుంది, అంటే మనం కనెక్ట్ చేసినటువంటి ఇంపిడెన్స్ అనేటువంటిది Z1 = Z2 = Z3, అంటే 3 ఫేజ్లో ఉన్నటువంటి ఇంపిడెన్స్ కూడా ఈక్వల్గా ఉంటే దాన్ని బ్యాలెన్స్డ్ అంటాము, ఇది అన్ఈక్వల్గా ఉంటే దాన్ని అన్బ్యాలెన్స్డ్ అని అంటాం అన్నమాట. సో ఇప్పుడు మనం 3 ఫేజ్ 3 వాట్మీటర్ని యూజ్ చేసి ఎలా మెజర్ చేయాలో చూద్దాం. 3 ఫేజ్ 3 వాట్మీటర్ మెథడ్ ఫస్ట్ చూద్దాం. ఇందులో మనకి 3 ఫేజ్లు కూడా 3 వాట్మీటర్ కనెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టార్ కనెక్షన్ తీసుకున్నాము, ఏదర్ స్టార్ అవ్వచ్చు, డెల్టా అవ్వచ్చు, ఏదర్ బ్యాలెన్స్డ్ అవ్వచ్చు, అన్బ్యాలెన్స్డ్ అవ్వచ్చు. ఇక్కడ మనం Z1, Z2, Z3 అనేటువంటివి ఈచ్ ఫేజ్లో కనెక్ట్ చేసినటువంటి లోడ్ కింద తీసుకుందాం. 3 ఫేజ్లో ఉన్నటువంటి ఇంపిడెన్స్ Z1, Z2, Z3 అనేటువంటిది. ఇక్కడ ఆర్ ఫేజ్లో W1 కనెక్ట్ చేసాము. ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎప్పుడు కూడా మనము ఫేజ్ సీక్వెన్స్ చూసేటప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లను చూడాలి. సో ఇక్కడ ఆర్ ఫేజ్లో W1 కనెక్ట్ చేసాము, అదేవిధంగా ఇది Y ఫేజ్లో W2ని కనెక్ట్ చేసాము, B ఫేజ్లో W3ని కనెక్ట్ చేసాము. ఇది ఏం చేస్తుందంటే ఈచ్ వాట్ మీటర్ కూడా ఈచ్ ఫేజ్లో సపరేట్గా పవర్ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది, మెజర్మెంట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో అందువల్ల టోటల్ పవర్ వచ్చేసరికి ఇక్కడ టోటల్ పవర్ వచ్చేసరికి W1 + W2 + W3. సో 3 వాట్మీటర్ ద్వారా ఎంతైతే వస్తుందో దాన్ని యాడింగ్ చేస్తే మనకి ఈ సర్క్యూట్లో ఉన్నటువంటి టోటల్ పవర్ని మనం మెజర్ చేయొచ్చు. ఇది ఏదర్ స్టార్ అవ్వచ్చు, ఏదో డెల్టా అవ్వచ్చు. 3 వాట్మీటర్లు కనెక్ట్ చేస్తాం కాబట్టి ఈచ్ ఫేజ్లో ఒక్కొక్క వాట్మీటర్ ఉండడం అనేది జరుగుతుంది. అసలు వాట్మీటర్కి ఏ కనెక్షన్లు ఎలా ఉంటాయి చూద్దాం. వాట్మీటర్ అనేటువంటిది మనకి పవరు మరియు వోల్టేజ్ని ప్రొడక్ట్ని మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ సర్క్యూట్లో ఉన్నటువంటి కరెంటు ప్లస్ వోల్టేజ్ ప్రొడక్ట్ చేసి మనకు వాట్మీటర్ వాల్యూ అనేటువంటిది ఇస్తుంది. సో ఇక్కడ ఇది ఈ కాయిల్ సిరీస్లో కనెక్ట్ చేయబడింది, ఆర్ ఫేజ్కి సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంది. సో దీన్ని కరెంట్ కాయిల్ అని అంటాం, ఎందుకంటే ఇది సిటీ కాయిల్ అని అంటాం, ఇది ఈ లైన్లో ఫ్లో అవుతున్న కరెంట్ని మెజర్ చేస్తుంది, అందువలన దీన్ని సిరీస్లో కనెక్ట్ చేయ ఇప్పుడు కూడా అమ్మీటర్ ఇప్పుడు సిరీస్లోనే కనెక్ట్ చేయబడుతుంది. ఎగ్జాంపుల్ ఇదనమాట, ఎప్పుడు కూడా మనం ఒక సర్క్యూట్లో కరెంట్ ఫ్లోని మనము తెలుసుకోవాలనుకుంటే ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది దాన్ని అమ్మీటర్ అనేటువంటిది సిరీస్లో కనెక్ట్ చేయాలి. అమ్మీటర్లో కూడా మనకి కరెంట్ కాయిల్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ వాట్మీటర్లో కరెంట్ కాయిల్ ప్లస్ ప్రెజర్ కాయిల్ కూడా ఉంటుంది, లేదా ఏదో పొటెన్షియల్ కాయిల్ అని కూడా అంటాము. సో ఈ కరెంట్ కాయిల్ అనేటువంటిది సిరీస్లో కనెక్ట్ చేయబడుతుంది ఈ సర్క్యూట్కి. అదేవిధంగా ఈ ప్రెజర్ కాయిల్ అనేటువంటిది మనకి ఏదైతే సర్క్యూట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయాలి కాబట్టి ఇక్కడ న్యూట్రల్గా రిఫరెన్స్ కింద తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ సర్క్యూట్ నుంచి ఆర్ ఫేస్ నుంచి న్యూట్రల్కి మనము ప్యారలల్గా కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కనెక్షన్స్ వచ్చేసరికి కరెంట్ కాయిల్ ఎంఎల్, అంటే ఎం అంటే మెయిన్స్ అంటాం అనమాట, అంటే మెయిన్స్ వైపు కనెక్ట్ చేయబడిన సప్లై ఉంటుంది కాబట్టి మెయిన్స్, ఎల్ అంటే లోడ్ వైపు కనెక్ట్ చేయబడుతుంది, సి అంటే కామన్ టెర్మినల్, వి అంటే వోల్టేజ్ అనేటువంటిది టెర్మినల్. సో ఈ 4 టెర్మినల్స్ మనకి మీకు ప్రాక్టికల్స్లో
వాట్ మీటర్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎంసి రెండు కామన్ అన్నమాట. సో ఈ రెండు కామన్ చేయడం వల్ల ఈ ఇక్కడ కామన్ టెర్మినల్ ద్వారా ఇక్కడ వోల్టేజ్ అనేటువంటిది మెజర్ చేయడం జరుగుతుంది. ఇది ప్రెజర్ కోయిల్ అంటాం దీన్ని, ఇది కరెంట్ కోయిల్ అంటాము. సో ఈ విధంగా వాట్ మీటర్ ఫంక్షన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ రెండింటి ప్రోడక్ట్ అనేటువంటిది మనకి ఫైనల్గా వాట్ మీటర్లు రీడింగ్ అనేటువంటిది చూపించడం జరుగుతుంది. ఈ టాపిక్ నుంచి బిట్లెడ్ అయితే మనకి 3Phase 3W మీటర్ని బ్యాలెన్స్డ్ లోడ్లో యూజ్ చేయొచ్చు, అన్బ్యాలెన్స్డ్ లోడ్లో యూజ్ చేయొచ్చు అని అడుగుతాడు, లేదా 2W మీటర్ కదా యూజ్ చేయొచ్చు అని అడుగుతాడు, లేదా సింగిల్ వాట్ మీటర్ని యూజ్ చేయొచ్చు అని అడుగుతాడు. మనకి ఈ కాన్సెప్ట్ ఇలా గుర్తుపెట్టుకుంటే మనం ఈ ఫస్ట్ టాపిక్లో ఏ బిట్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. సో 3Phase 3W మీటర్ అనేది ఇద్దర్ బ్యాలెన్స్లోనూ కనెక్ట్ చేయొచ్చు, అన్బ్యాలెన్స్డ్ కనెక్ట్ చేయొచ్చు, ఇద్దరు స్టార్ అవ్వచ్చు, డెల్టా అవ్వచ్చు. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి 2W మీటర్ మెథడ్. ఈ 2W మీటర్ మెథడ్ మీద మేజర్గా బిట్లు అడగడం జరుగుతుంది. సో ఈ 2W మీటర్లో బ్యాలెన్స్డ్ ఎయిదర్ అన్బ్యాలెన్స్డ్ రెండూ ఉంటాయి. సో మనకి ఇక్కడ 2W మీటర్ మెథడ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇదే చాలా ఇంపార్టెంట్, ఈ టాపిక్ నుంచి ఎక్కువగా బిట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2W మీటర్ మెథడ్ చూసినట్లయితే ఇక్కడ ఈ సర్క్యూట్లో ఈ మెథడ్లో మనము 2W మీటర్లు మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. ఒకటి W1 అనేటువంటిది, 2W2. సో ఇక్కడ కూడా మనం స్టార్ కనెక్షన్ తీసుకున్నాము. ఇది ఇదర్ బ్యాలెన్స్డ్ అవ్వచ్చు, అన్బ్యాలెన్స్డ్ అవ్వచ్చు. Z1, Z2, Z3 అనేటువంటి మూడు ఇంపెడెన్స్లు అనమాట. సో ఇక్కడ కూడా సిటి కాయిల్ ఎప్పుడు కూడా ఆ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్కి సిరీస్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది M మెయిన్స్, L అనేటువంటిది లోడు, C అనేటువంటి కామన్ టెర్మినల్, V అనేటువంటిది వోల్టేజ్ టెర్మినల్. సో ఇక్కడ కూడా సేమ్ MLCV. సో ఈ విధంగా 2W మీటర్స్ని కనెక్ట్ చేయడం జరిగింది. ఈ 2W మీటర్ మెథడ్లో మీరు గమనించినట్లయితే పొటెన్షియల్ కాయిల్ అనేటువంటిది ఇక్కడ న్యూట్రల్ టెర్మినల్లో కనెక్ట్ చేయడం జరగలేదు. ఇక్కడ పొటెన్షియల్ కాయిల్ అనేటువంటిది థర్డ్ ఫేజ్లో కామన్గా కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ MLCV అంటే వాట్ మీటర్ 1 యొక్క కరెంట్ కాయిల్ అనేటువంటిది ఆర్ ఫేజ్లో సిరీస్లో కనెక్ట్ చేయడం జరిగింది. బట్ ప్రెజర్ కాయిల్ లేదా పొటెన్షియల్ కాయిల్ అనేటువంటిది ఆర్ ఫేజ్ టు బి ఫేజ్ ఇన్ బిట్వీన్ కనెక్ట్ చేయడం జరిగింది. అంటే VRB అనేటువంటిది వోల్టేజ్ని మెజర్ చేయడం జరుగుతుంది ఈ పొటెన్షియల్ కాయిల్ అనేటువంటిది. అదే వాట్ మీటర్ 2లోని ML అనేటువంటిది ఈ సిటీ కాయిల్ అనేటువంటిది, ఇది సిటీ కాయిల్, ఇది పీటీ కాయిల్. సో ఇక్కడ ఈ పీటీ కాయిల్ వచ్చేసరికి ఇక్కడ ఈ పీటీ సెకండ్ వాట్ మీటర్ 2 యొక్క పీటీ కాయిల్ వచ్చేసరికి సిటీ కాయిల్ వై ఫేస్లో సిరీస్లో కనెక్ట్ చేయడం జరిగింది. బట్ ఈ పీటీ కాయిల్ వచ్చేసరికి వై ఫేస్ టు బి ఫేస్ కనెక్ట్ చేయడం. సో ఈ పీటీ కాయిల్ ఏం మెజర్ చేస్తుందంటే VYB మెజర్ చేస్తుంది. సిటీ కాయిల్ అనేటువంటిది IY మెజర్ చేస్తుంది, పీటీ కాయిల్ అనేటువంటిది VYB మెజర్ చేస్తుంది. అదే ఇక్కడ రాయడం జరిగింది. సో వాట్ మీటర్ 1 వచ్చేసరికి కరెంట్ కాయిల్ ఏం మెజర్ చేస్తుంది, IR మెజర్ చేస్తుంది, ఎందుకంటే ఇది ఆర్ ఫేస్లో కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రెజర్ కాయిల్ మెజర్డ్ VRB. సో ప్రెజర్ కాయిల్ ఇది ప్రెజర్ కాయిల్ అనేటువంటిది, ఈ కాయిల్ అనేటువంటిది ఇందులో రెసిస్టెన్స్ ప్లస్ ఇండక్టర్ మిక్స్డ్గా ఉంటుందన్నమాట. సో అందుకు ఆరు ఎల్ రెండు కామన్గా సింబాలిక్గా చూపించడం జరిగింది. సో ఈ ప్రెజర్ కాయిల్ ఆర్ నుంచి బీకి కనెక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇది VRB మెజర్ చేస్తుంది. అది ఇక్కడ రాసాం VRB = VR - VB. అదేవిధంగా వాట్ మీటర్ 2 వచ్చేసరికి ఈ సిటీ కాయిల్ అనేది వచ్చేసరికి IY మెజర్ చేయడం జరుగుతుంది. ఇది వై ఫేస్లో ఫ్లో అవుతున్న కరెంట్ని మెజర్ చేస్తుంది. అదేవిధంగా ప్రెజర్ కాయిల్ వచ్చేసరికి VYB మెజర్ చేస్తుంది. సో వై ఫేస్కి బి ఫేస్కి ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి వోల్టేజ్ని మెజర్ చేస్తుంది. దీన్ని ఎలా రాస్తాం, వెక్టర్ ఫామ్లో VY - VB కింద రాస్తాం. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ద్వారా మనము వాట్ మీటర్ 1 వాల్యూ ఎంత వస్తుంది, వాట్ మీటర్ 2 వాల్యూ ఎంత వస్తుంది అనేటువంటిది వెక్టర్ డయాగ్రామ్ ద్వారా మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ పేజీలో చూద్దాము. సో ఇక్కడ వాట్ మీటర్ 1 ఏం మెజర్ చేస్తుంది అనుకున్నాము, IR + VY - VRB మెజర్ చేస్తుంది. అదే ఇక్కడ రాసుకున్నాము, IR కరెంట్ కాయిల్ అనేటువంటిది IRని మెజర్ చేస్తుంది, వాట్ మీటర్ 1 ప్రెజర్ కాయిల్ అనేటువంటిది VRBని మెజర్ చేస్తుంది. అదేవిధంగా వాట్ మీటర్ టూ అనేటువంటిది VYIYని మెజర్ చేస్తుంది. అది ఇక్కడ రాసాము. అదేవిధంగా ప్రెజర్ కాయిల్ అనేటువంటిది YBకి మధ్యలో ఉన్నటువంటిది పొటెన్షియల్ మెజర్ చేస్తుంది, అది VYBని రాసాము. సో ఇది VYB. ఇప్పుడు దీనికి వెక్టర్ డయాగ్రామ్ వేసి ఎలా ఉంటుందో చూద్దాము. సో అది వెక్టర్ డయాగ్రామ్ ఇక్కడికి తీసుకుందాము. సో ఇక్కడ మనకి ఎప్పుడు కూడా 3Phase అనేటువంటిది 120 డిగ్రీస్లో ఫేస్ డిస్ప్లేస్మెంట్లో లైన్ కరెంట్లు కానీ ఫేస్ కరెంట్లు కానీ ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పుకున్నాము. సో ఆ విధంగా ఇక్కడ మనము ఇది ఫేస్ వోల్టేజ్ తీసుకున్నాము, ER
VYE, VB. So, ఈ మీడు కూడా 120 డిగ్రీస్ ఫేస్ డిస్ప్లేస్మెంట్లో ఉన్నాయి అనుకుందాము. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం తీసుకుందాం ఇప్పుడు కూడా. సో ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్ VR ఫస్ట్, VR నుంచి VYకి 120 డిగ్రీస్ ఉంటుంది. సో ఇది 120 డిగ్రీస్. అదేవిధంగా VY నుంచి Bకి కూడా 120 డిగ్రీస్ ఉంటుంది ఫేస్ డిస్ప్లేస్మెంట్ అనేది. సో ఇప్పుడు మనకి వాట్ మీటర్ 1 ఏం మెజర్ చేస్తుంది, ఐఆర్ని మెజర్ చేస్తుంది. సో మనకి VR అనేటువంటిది ఫేస్ వోల్టేజ్ అనుకున్నాము, ఆ ఫేస్ వోల్టేజ్లో ఫ్లో అవుతున్న కరెంట్ అనేటువంటిది ఐఆర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండక్టివ్ లోడ్ అనుకుంటాము. సో ఇండక్టివ్ లోడ్ వచ్చేసరికి ఇక్కడ 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇండక్టివ్ లోడ్ అంటే ఇండక్టివ్ లోడ్ తీసుకుందాము అంటే ఎల్. సో ఇండక్టివ్ లోడ్ కన్సిడర్ చేసినట్లయితే మనకి ఎప్పుడు కూడా వోల్టేజ్కి కరెంట్ ల్యాగింగ్లో ఉంటుంది. సో అందుకు మనం 5 డిగ్రీస్ ల్యాగింగ్లో వేసుకున్నాం అయ్యారు. సో అదేవిధంగా రెసిస్టెన్స్ లోడ్ అనుకుంటే ఇన్ఫేస్లో ఉంటుంది, అంటే ఇందులోనే ఉంటుంది అయ్యారు అనేటువంటిది ఇక్కడే వస్తుంది. అదేవిధంగా కెపాసిటివ్ లోడ్ తీసుకుంటే ఈ ఫేస్ వోల్టేజ్ లీడింగ్లో ఉంటుంది, అంటే బిఫోర్గా ముందుగానే కరెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాగ వస్తుంది అన్నమాట. సో మీకు కన్ఫ్యూజ్గా ఉంటుందని ఇక్కడ వేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండక్టివ్ లోడ్ని కన్సిడర్ చేసుకున్నాం. ఇండక్టివ్ లోడ్ ఏంటంటే ఫేస్ వోల్టేజ్కి ఫేస్ కరెంట్ అనేది 5 డిగ్రీస్ ల్యాంగిల్లో ఉంది. సో మనకి ఐఆర్ అనేటువంటిది వచ్చేసింది, ఇది యాంగిల్ 5 ఉంది. నెక్స్ట్ విఆర్బీని మెజర్ చేయాలి. సో విఆర్ అనేటువంటిది ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాము. విఆర్ అంటే ఏమనుకున్నాము, విఆర్బీని ఎలా రాసాము, విఆర్ మైనస్ వెక్టర్లో రాసినప్పుడు విఆర్ మైనస్ విబీ కింద రాసాము. సో విఆర్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. విబీ మైనస్ విబీ కావాలంటే ఇది విబీ, విబీకి ఆపోజిట్ డైరెక్షన్లో మైనస్ విబీని డ్రా చేయడం జరిగింది. ఇది ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఇది కూడా అంతే మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాము. సో ఇప్పుడు దీనికి పెర్పెండిక్యులర్ డ్రా చేయడం జరిగింది, ఈ విఆర్కి పెర్పెండిక్యులర్గా ఇలా ఒక లైన్ డ్రా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ రిజల్టెంట్ తీసుకుందాము. సో ఇది కూడా ప్యారలగ్రామ్ తీసుకుంటే ఈ రెండింటి యొక్క రిజల్టెంట్ విఆర్బి అనేటువంటిది వస్తుంది. సో మనకి ఇక్కడ విఆర్ నుంచి విబైకి మొత్తం 120 డిగ్రీస్ అనుకున్నాము, బట్ ఈ మైనస్ విబీ అనేది ఎగ్జాక్ట్గా 60 డిగ్రీస్లో కట్ చేయడం జరుగుతుంది. అంటే విఆర్ నుంచి మైనస్ విబీకి మొత్తము 60 డిగ్రీస్ అవుతుంది. కన్ఫ్యూజ్ కాకండి, విఆర్ నుంచి విబైకి అంటే ఫేస్ వోల్టేజ్ టు ఫేస్ వోల్టేజ్ 120 అయినేటప్పుడు ఈ మైనస్ వే ఫేస్ వోల్టేజ్కి మైనస్ విబీకి 60 డిగ్రీస్ అవుతుంది. సో ఈ బిట్వీన్ మధ్యలో వచ్చేటువంటి ఇది లైన్ వోల్టేజ్ విఆర్బి అనేది. ఈ లైన్ వోల్టేజ్ అంటే ఎగ్జాక్ట్గా దీనికి మిడిల్లో రావడం జరుగుతుంది. సో అందువల్ల ఈ యాంగిల్ అనేటువంటిది 30 డిగ్రీస్ అవుతుంది, అంటే విఆర్కి మరియు విఆర్బికి మధ్యలో యాంగిల్ 30 డిగ్రీస్ ఉంటుందన్నమాట. సో ఈ యాంగిల్ అనమాట, అది ఈ యాంగిల్ అనేటువంటిది 30 డిగ్రీస్ ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఏముంది, ఐఆర్ అనేటువంటిది ఇండక్టివ్ లోడ్లో తీసుకుంటే ఐఆర్కి విఆర్బికి మధ్యలో ఉన్నటువంటి ఫేస్ యాంగిల్ కావాలి. సో అప్పుడు ఐఆర్ అనేటువంటిది 5 ఉంది, విఆర్బి అనేటువంటిది 30 డిగ్రీస్ ఉంది. అంటే ఇక దీన్ని ఇక్కడ ఎలా చెప్తామంటే ఇది మొత్తము 30 డిగ్రీస్, ఇక్కడి నుంచి ఇక్కడికి 30 డిగ్రీసు. సో మనకి ఐఆర్కి ప్లస్ విఆర్బికి ఉన్న యాంగిల్ అంటే ఈ చిన్న యాంగిల్ కావాలంటే ఇది మొత్తం 30 డిగ్రీస్ కాబట్టి 30 నుంచి మైనస్ తీస్తాం, అంటే 30 - 5 అని రాస్తాం. అంటే ఇండక్టివ్ లోడ్ కన్సిడర్ చేసుకునేటప్పుడు WR తో మెజర్ చేస్తే వాట్ మీటర్ 1 ఏం చూపిస్తుందంటే ఐఆర్కి విబీకి ఉన్నటువంటి యాంగిల్ W1 = 30 - 5 డిగ్రీస్ ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఇన్ఫేస్లో ఉందనుకోండి, ఐఆర్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది, అప్పుడేమవుతుంది మొత్తం 30 డిగ్రీస్ అవుతుంది. విఆర్బికి ఐఆర్ కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది, అప్పుడు ఈ రెండింటి యాంగిల్ 30 డిగ్రీస్ అవుతుంది. రెసిస్టివ్ లోడ్ అయితే 30 డిగ్రీస్ అవుతుంది, అదే ఇండక్టివ్ లోడ్ అయితే 30 - 5 అవుతుంది, కెపాసిటివ్ లోడ్ అయితే 30 + 5 అవుతుంది. ఎందుకంటే ఈ ఐఆర్ అనేటువంటిది ఇన్బిట్ ముందుగానే స్టార్ట్ అయిపోద్ది. సో ఇది యాంగిల్. సో ఇది ఇండక్టివ్ లోడ్కి 30 - 5, రెసిస్టివ్ లోడ్కి 30 డిగ్రీస్, కెపాసిటివ్ లోడ్ 30 + 5. ఇది ఓన్లీ W1. అదేవిధంగా W2 కూడా మనకి సేమ్ వాల్యూని వస్తుంది. సో W2 కూడా ఇండక్టివ్ లోడ్లో 30 + 5 వస్తుంది. ఓకే, రెసిస్టివ్ లోడ్లో 30 డిగ్రీస్ వస్తుంది, కెపాసిటివ్ లోడ్లో 30 - 5 వస్తుంది.
సో దీనికి బయటకు ఆపోజిట్ వస్తుంది డబ్ల్యూటీటీ అనేది. ఎందుకంటే డబ్ల్యూటీ అనేటువంటిది ఏం చేస్తుంది, ఐవైని మెజర్ చేస్తుంది. సో ఐవై అంటే ఏంటి, వివై కంటే లాగింగ్లో ఉంటుంది. సో ఇలా తీసుకుందాం ఐవై. సో ఇక్కడ కూడా మీకు తీస్తే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సేమ్ నేను ఇప్పుడు ఏ కాన్సెప్ట్ చెప్పిన ఈ కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తే సేమ్ డబ్ల్యూటీ కూడా 30 ఇండక్టివ్ లోడ్కి 30+5, రెసిస్టివ్ లోడ్కి 30 డిగ్రీస్, కెపాసిటివ్ లోడ్కి 30-5. దీనికి వైట్ ఆపోజిట్గా వాల్యూస్ వస్తాయి. సో ఫైనల్గా టోటల్ పవర్ ఏమవుతుంది, టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు పీ టోటల్ ఈజ్ ఈక్వల్ టు W1+W2 అవుతుంది. సో మనకి W1 ఎంత వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండక్టివ్ లోడ్ని మనం కన్సిడర్ చేసుకుందాం. సో అప్పుడు వోల్ట్ ఈ రెండింటి మధ్యన మనకి మెజర్ చేస్తుంది కాబట్టి ఐఆర్ ఇంటూ విఆర్బి ఇంటూ కాస్ 30-5. ఇది ఇండక్టివ్ లోడ్ని మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఇక్కడ ఐఆర్ అంటే ఏంటి, లైన్ కరెంటు, ఆ లైన్లో ఫ్లో అవుతున్న కరెంటు ఐఎల్. ఎందుకంటే ఐఆర్ ఐవై ఐబిలు మనం లైన్ కింద తీసుకున్నాం. ఐఆర్ కామా ఐవై కామా ఐబి అనేటువంటిది లైన్ కరెంట్లు అనుకుంటే విఆర్బి కామా వివైబి కామా విబిఎల్ బిఆర్ అనేటువంటిది ఫేస్ వోల్టేజ్లు అవుతున్నాయి, లైన్ వోల్టేజ్లు అవుతాయి. సో అందుకు ఐఆర్ ప్లేస్లో ఐఎల్, విఆర్బి ప్లేస్లో విఎల్ వేసుకుంటే కాస్ 30-5. ఈ కాస్ 30-5ని కాస్ ఏ మైనస్ బి ఫార్ములా రాస్తే ఫైనల్గా ఏమొస్తుందంటే √3L ఇంటూ విఎల్ ఇంటూ ఐఎల్ ఇంటూ కాస్ 5 అనేటువంటిది వస్తుంది. సో సారీ ఇక్కడ W2 కూడా వేసుకోవాలి. W1 ఈజ్ ఈక్వల్ ఐఆర్ విఆర్బి కాస్ 30-5 ప్లస్ W2 వాల్యూ వచ్చేసరికి మనం ఏమొచ్చింది, W2 అంటే ఏంటి, ఐవైకి వివైబికి మెజర్ చేస్తుంది. ఐవై వివైబి కాస్ 30+5 ఇండక్టివ్ లోడ్కి. సో ఈ రెండిట్లో ఐవై ఐవైలు ఈ రెండు కామన్ కాబట్టి ఐఎల్ తీసుకుందాము, విఆర్ విఎల్ కామన్ కాబట్టి విఎల్ తీసుకున్నప్పుడు కాస్ 30-5 కాస్ 30-5 ఇంటూ ప్లస్ కాస్ 30+5 వస్తుంది. సో ఈ రెండింటి సాల్వ్ చేస్తే ఫైనల్గా ఇది కాస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఏ ప్లస్ బి ఫార్ములాస్ యూజ్ చేసి ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి ఫైనల్గా పీ టోటల్ ఈజ్ ఈక్వల్ టు √3 అంటే విఎల్ ఉంటే ఐఎల్ ఉంటే కాస్ 5 అన్నటువంటిది రావడం జరుగుతుంది. ఇది W1+W2 ఈక్వల్ టు పీ టోటల్ ఈక్వల్ టు √3 అంటే విఎల్ ఉంటే ఐఎల్ ఉంటే కాస్ 5. ఇది యాక్టివ్ పవర్ అంటాము, యాక్టివ్ పవర్ లేదా ట్రూ పవర్ లేదా రియల్ పవర్ అని అంటాము. సో మనకి యాక్టివ్ పవర్ వచ్చేసింది. ఇప్పుడు రియాక్టివ్ పవర్ కావాలి. రియాక్టివ్ పవర్ కావాలంటే క్యూతో ఇంటిగేట్ చేస్తాము. క్యూ రియాక్టివ్ పవర్ వచ్చేసరికి √3L ఇంటూ విఎల్ ఇంటూ ఐఎల్ ఇంటూ సైన్ 5తో ఇంటిగేట్ చేస్తాము. ఇది రియాక్టివ్ పవర్. బట్ ఇక్కడ మనకి W1 ఈ సైన్ 5 ప్లేస్లో విఎల్ ఐఎల్ అంటే ఇక్కడ క్యూ టోటల్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ W1-W కింద W2 కింద రాసుకోవచ్చు. ఎందుకంటే విఎల్ఐఎల్ సైన్ 5 అనేటువంటిది, విఎల్ ఐఎల్ సైన్ 5 అనేటువంటిది ఈ మొత్తం టోటల్ కూడా W1-W2 చేస్తే వస్తుంది. సో అందువల్ల క్యూ టోటల్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ W1-W2ను పీ టోటల్ ఈజ్ ఈక్వల్ టు W1+W2 రాస్తే √3 ఇంటూ విఎల్ ఇంటూ సైన్ కాస్ 5 వస్తుంది. సో ఇది యాక్టివ్ పవర్, ఇది రియాక్టివ్ పవర్. ఫ్రెండ్స్ ఈ రెండింటి యొక్క రిలేషను మీకు కాస్ 5 యాంగిల్ రావడం జరుగుతుంది. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటాం. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ వచ్చిన తర్వాత కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ మీద బిట్లు రావడం జరుగుతుంది. ఆ కండిషన్స్ని దీని కమింగ్ వీడియోలో వేరే పార్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే వీడియోలో ఎంత పెరిగిపోయింది, సో ఆ కండిషన్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.